జాబ్స్కి సంబంధించి యువత అంటే వీళ్ళు చూస్తేనేమో రేట్ చూస్తే బాగా ఉంది 2.62 కోట్లు అంటే దాదాపుగా 2011 నుంచి 2018 మధ్యలో పెరిగింది ఉద్యోగాలు వచ్చేసింది అంటున్నారు. నేను చెప్పాను కదా ఇప్పుడు భవిష్యత్తుకు ఒక సరైన మార్గాన్ని హేతుబద్ధంగా ఏర్పరిచారు. గతంలో అద్భుతాలు చేశామని కొన్ని బేరాలు పలుకుతారు, కొంత వాస్తవము కొంత అతిశయోక్తి ఉంటుంది. ఉదాహరణకి అంకిల్ లోతుకి వెళ్ళాలి, ఒక్క దెబ్బన ఈ ప్రావిడెంట్ ఫండు చాలా చిన్న పరిశ్రమలు అనార్గనైజ్ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్లో నమోదు చేసుకోవాలి. వాళ్ళందరికీ కూడా రాయితీలు ఇచ్చేసి మామూలుగా అయితే పెనాల్టీలు బోర్డు ఉన్నాయి, ప్రావిడెంట్ ఫండ్లో జరగకపోతే జైల్లో పెడతాము, నీ మీద పెనాల్టీ వేస్తామని, అవన్నీ తీసేస్తాం చేరాలని చెప్పనేసరికి ఆ పేరుతో అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు దాదాపుగా 2 కోట్ల మంది సంఘటిత రంగంలో చేరారని ప్రభుత్వం చెప్పుకున్నది. అవన్నీ దీనిలో చేరితే ఉద్యోగాల కల్పన కాదు, కొంచెం లోతుకి వెళ్ళాలి. ఉద్యోగాలపై ఎంత జరిగినా సంతోషమే, కానీ అద్భుతమైన ఉద్యోగాల కల్పన జరిగిందంటాం. మరి ఏ రకంగా మీరు దేశంలో చూసినా కూడా మన యువత అనుభవం కావచ్చు, ఉద్యోగాల కోసం వేటాడుతున్న వాళ్ళు, మన కుటుంబాల అనుభవం కావచ్చు, ఎన్నో ఆర్థిక విశ్లేషకులు చెప్తున్న మాటలు కావచ్చు, సర్వేలు కావచ్చు, అది సూచించటం లేదు. కాబట్టి దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోను, కానీ ఇప్పుడు ఉద్యోగాలు కల్పించాలి, దానిలో ఎవరికి వివాదం లేదుగా. అంటే నిజంగా ఈ సర్వే చెప్తున్నటువంటి ఉద్యోగాలు అన్నీ వస్తాయా పకోడి అంటే మిమ్మల్ని అడగొచ్చు అడుగు తెలియదు, కానీ పకోడీ లాంటి ఉద్యోగాలే అంటే పకోడీ అమ్ముకునేలాంటే కాస్త నాణ్యమైన ఉద్యోగాలు ఎంటెక్ బీటెక్ మీరు చూడండి. ఏంటంటే మనం ప్రతిదానికి విమర్శించకూడదు కదా సార్. అంటే నా ఉద్దేశంలో ప్రధానమంత్రి గారు కానీ ఇంకో నాయకులు కానీ ఆ మాట అన్నది ఆ నేపథ్యం ఏంటంటే బెచ్చగాళ్ళుగా మార్చడం కంటే ఏదో రకంగా కష్టపడి సంపాదించుకునే ఏర్పాటు చేయండి. ఇప్పుడు నాకు ఎంత ముచ్చటేస్తుంది, కొంతమంది విద్యార్థులు కాలేజీలో చదువుకుంటున్న కుర్రాళ్ళు ఆ చిన్న వయసులో పొద్దున్న 5 గంటలకు వచ్చి పాలు ఇచ్చి పోతున్నారు. ఎంత వస్తుంది బాబు అంటే నెలకు 1-4 వేలు వస్తుంది సార్, 3 గంటలు 2 గంటలు పనిచేస్తుంది. నాకు చాలా ముచ్చటేస్తుంది. అంటే పాలు అమ్ముకుంటే ఉపాధి వస్తుందని కాదు, ఏదో ఒక రకంగా పనికొచ్చే పని చేసి డబ్బు సంపాదించడం నేర్పాలి అన్న నేపథ్యంలో ఆలోచించారు. అంతేగాని ఆధునిక యుగంలో పకోడీలు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కానీ ఏదో ఒక రకంగా పనికొచ్చే పని చేసి సంపాదించాలి, కానీ నిర్వీర్యుల్ని చేయకూడదు, నిరాశలోకి నెట్టకూడదు అనే ఉద్దేశం. అదే ఆధునిక రంగంలో ఇప్పుడు ఈ నెట్ ఎన్పిఎస్ అని చెప్పన్నారే, ఈ నెట్ ప్రొడక్ట్స్ రంగంలో ఈ అంటే సప్లై చైన్స్ ఉన్నాయి, దాన్ని అసెంబ్లీ వగేరా ఈ రంగాల్లో కనుక గట్టిగా వెళితే 8 కోట్ల దాకా 8 కోట్లు కాదు 4 కోట్లు వచ్చినాయి. ఎంతైనా వచ్చినట్టే కదా ఉపాధి రాని దేశంలో. కాబట్టి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే ఉపాధి, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనంత నిరుద్యోగ సమస్య భారతదేశంలో ఉంది. 1.5 కోటి ఉద్యోగాల వేటకు వస్తున్నారు ఎక్కడెక్కడ, 11 లక్షల మంది వస్తున్నారు ప్రతిరోజుకి, 35-36 వేల మంది వస్తున్నారు ఉపాధి కోసం రోజుకి, 36 వేల మంది వస్తున్నారు ప్రతి గంటకి, రాత్రి పగలు కలిపి 1500 మంది వస్తున్నారు. ఇది ఆషామాషి సమస్య కాదు, గంటకి 1500 మందికి, నిమిషానికి 25 మందికి ఉపాధి కల్పించాలి ఈ దేశంలో. ఇది ఇంతకంటే పెద్ద సమస్య ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు. కాబట్టి సర్వశక్తులను ఉపయోగించాలి, సేవా రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, వచ్చే పారిశ్రామిక రంగం, ప్రైమరీ సెక్టరు, వ్యవసాయంలో అవకాశం ఉన్నంతవరకు వ్యవసాయంలో, వాల్యూ ఎడిషన్ రంగం, ఎక్కడ వీలుంటే అక్కడ చేయాలి. అంతేగాని దేన్ని మనం తక్కువ చూడకూడదు. పకోడీ లమ్మటంలో 10 ఉద్యోగాలు వస్తే 10 ఉద్యోగాల కోసం మనం ప్రోత్సాహం ఇవ్వాలి. మీరు చాలామంది యువత నుంచి కొంత బట్టలు తయారు చేయడంలో వస్తే అంటే ఇప్పుడు ఇదేంటంటే చర్చ కూడా మనకి అపసవ్యంగా దారిని వెళ్ళకూడదు. ఏదో ఒక రకంగా 10 మందికి పనికొచ్చే పనిలో ఉపాధి కావాలి, ఒకటి తక్కువ ఇంకోటి ఎక్కువ అనుకోకూడదు. కాబట్టి నేను ఆ రకమైన చర్చను తిరస్కరిస్తాను. అరే అందరూ గవర్నమెంట్ ఆఫీసులు గుమస్తాలు ఉండాలంటే ఎట్లా అవుతుంది, మరి పనిచేసే వాళ్ళు ఎవరు, మిగతా వాళ్ళు గుమస్తాలు అక్కర్లేదు దేశానికి. దేశానికి కావాల్సింది గుమస్తాలు కాదు, ఏదో ఒకటి వస్తువులనో సేవలనో ఉత్పత్తి చేసేవాళ్ళు కావాలి. వస్తువులు సేవలు ఉత్పత్తి చేయను, ఖాళీగా కూర్చుంటాను నేను, డిగ్రీ కాగితం ఉంది కాబట్టి నెల జీతం ఇచ్చే తర్వాత జనాన్ని హింసిస్తానంటే ఎట్లాగా. కాబట్టి చర్చ కొంచెం మనం ఫలప్రదంగా ఉండాలి. ఏదైతే యువత ఇప్పుడు మన యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి చర్చ అనే ఎక్కువగా వినపడుతుంది. అదే నేను కొంత నిరాశ, కొంత రాజకీయమయం అవడం చేత ప్రజానికి గందరగోళం. ఇప్పుడు ప్రభుత్వాలు తప్పు చేస్తే నా అంత కఠినంగా ఎవరు విమర్శించరు, కాకపోతే పరుషమైన పదజాలం వాడను, బూతులు తిట్టను, హేతుబద్ధమైన మర్యాదగానే చెప్తాను నేను. అదే సమయంలో ప్రజాన్ని కూడా మనం భూతద్దంలో చూసి తిట్టడం పోతే దేశంలో మార్పు రాదు, ఇక దేశంలో మార్పే రాదు.